गुड मॉर्निंग स्टूडेंट्स मैं लास्ट क्लास लो वाटर एनर्जी जियोथर्मल एनर्जी गुरिंच चेप्पुकुन्नाम कदा ई वाटर एनर्जी की एग्जांपल गा एं चेप्पुकोवच्चु टर्बाइन्स टर्बाइन्स द्वारा इलेक्ट्रिसिटी वस्तुंदि अलागे जियोथर्मल एनर्जी जियो अंटे एर्थ थर्मल अंटे हीट अंटे सो एर्थ जियोथर्मल अंटे एर्थ हीट अनि अर्थम ई जियोथर्मल एनर्जी मनकि एर्थ लोपल उंडे हीट नि प्रोड्यूस चेस्तुंदि इवी मोस्ट आफ विंड एनर्जी नीचे वाटर एनर्जी नीचे मन की इलेक्ट्रिसिटी अने प्रोड्यूस मैं चुप्कना डिफरेंट टाइप्स ऑफ एनर्जी इंका डिफरेंट टाइप्स ऑफ एनर्जी अवेटो चूदा पेज नंबर 64 तीयना पेज नंबर 64 डिफरेंट टाइप्स ऑफ एनर्जी डिफरेंट टाइप्स ऑफ एनर्जी ఆల్రెడీ మనం సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ జియోథర్మల్ ఎనర్జీ గురించి చెప్పుకుందాం అసలు ఇక్కడ మనకి ఏ ఎనర్జీస్ ఇచ్చాడో చూద్దాం పేజ్ నంబర్ 64 వి నో ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ వర్క్ ప్రే ఎనర్జీ అయినా మనకి ఏమి ఇస్తుంది వర్క్ చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అవేంటియో చూడండి కైనెటిక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ తర్వాత ఇంకోటి వచ్చాడు పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ నెక్స్ట్ వన్ మెకానికల్ ఎనర్జీ नेक्स्ट ई पेज लो हीट एनर्जी हीट एनर्जी लाइट एनर्जी इलेक्ट्रिकल एनर्जी electrical energy sound energy తర్వాత లాస్ట్ వన్ chemical energy so many types of energies are there kinetic energy potential energy mechanical energy हीट एनर्जी लाइट एनर्जी इलेक्ट्रिकल एनर्जी साउंड एनर्जी केमिकल एनर्जी वीट गुरिंचि मनं इप्पुडु चेप्पुकुंदां चूडंडि काइनेटिक एनर्जी द एनर्जी ऑफ बॉडी ड्यू टू इट्स मोशन इज कॉल्ड काइनेटिक एनर्जी दीनि इदि ई एनर्जी देनि यूज चेसुकोनि वर्क चेस्तुंदंटे मोशन ऑलरेडी मोशन अंटे एं चेप्पां मनं मोशन अंटे एं चेप्पां ऑब्जेक्ट्स मूविंग स्टेट ऑब्जेक्ट मूविंग स्टेट For example, a rolling a ball, a moving a car. Rolling ball, moving car. Already, ये object इपुर suppose ball नहीं, आ ball नहीं मानो, ये तो आपका movement इस्ते ना move होता नहीं, कहने अकड़े उन्टे आ move होता ना, move होता. ఇది బాల్ ఈ బాల్ ని మనం పట్టుకొని విసిరితే అంటే ఆబ్జెక్ట్ ని మూమెంట్ ఇవ్వాలి పుల్ గాని పుష్ గాని చేయాలి ఇప్పుడు సపోజ్ కార్ ఉంది
కానీ దాన్ని ఏం చేయాలి మనం మూమెంట్ అనేది ఇవ్వాలి మూమెంట్ ఇవ్వాలి మూమెంట్ ఇచ్చినప్పుడే అది మూవ్ అవుతుంది మూమెంట్ ఇవ్వకుండా ఉంటే ఆ థింగ్ అనేది అక్కడే ఉంటుంది బాల్ అయినా అక్కడే ఉంటుంది కార్ అయినా అక్కడే ఉంటుంది దాన్ని మోషన్ అంట ఆ మోషన్ మీద బ్యాలెన్స్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుందంట ఎగ్జాంపుల్ ఏ రోలింగ్ బాల్ మూవింగ్ కార్ నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ The energy stored in the body due to its position or height is known as potential energy. For example, water stored in a dam has high potential energy that can be used to run turbines. Already ippudu manam bridge gurinchi cheptunnam kada. ఈ బ్రిడ్జెస్ లో నుంచి వాటర్ ఇలా డ్యామ్ లో నుంచి పడుతూ ఉంటాయి కదా ఎక్కువ ఫోర్స్ ఇలా పడుతూ ఉంటాయి ఇలా వంపుగా పడుతూ ఉంటాయి సపోజ్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ బాటిల్ కి ఇక్కడ హోల్ చేయండి ఇక్కడ హోల్ చేయండి ఇక్కడ హోల్ చేయండి ఇక్కడ హోల్ చేయండి ఇక్కడ హోల్ చేసింది ఇక్కడ పడింది ఇక్కడ హోల్ చేసింది ఇక్కడికి ఇది ఎక్కువ హైట్ నుంచి పడుతుంది దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది సపోజ్ ఇది మీరు బ్రిడ్జ్ అనుకోండి ఇవి గేట్స్ అనుకోండి ఎక్కువ హైట్లో ఉంటేనే అవి ఎక్కువ దూరం పడుతున్నాయి వాటి ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది తక్కువ హైట్లో ఉన్నది తక్కువ ఫోర్స్ ఉంటుంది ఎక్కువ హైట్లో ఉన్నది ఎక్కువ ఫోర్స్తో పడి టర్బైన్స్ అనేవి మూవ్ అవుతాయి ఆల్రెడీ మనం వాటర్ ఎనర్జీలో చెప్పాం కదా ఆ టర్బైన్స్ మీద వాటర్ ఫ్లో అయినప్పుడు స్పీడ్గా ఆ ఫోర్స్లో పడినప్పుడు అవి టర్బైన్స్ వర్క్ చేసి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ దీన్ని ఏం చెప్పొచ్చు పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ స్టోర్డ్ ఇన్ ఎ డ్యామ్ వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్ డ్యామ్ లో వాటర్ స్టోర్ అయినప్పుడు ఎలా ఉంటుంది దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆ టర్బైన్స్ అనేవి మూవ్ అవుతాయి అది పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్గా వాటర్ బాటిల్కి హోల్స్ చేసినప్పుడు ఆ పైన ఉన్న హోల్లో నుంచి ఎక్కువ దూరం వర్క్ చేస్తాయి మీరు ఆ యాక్టివిటీ చేయొచ్చు ఆల్రెడీ చేస్తూ ఉంటారు మీరు క్లాస్లో ఆ వాటర్ బాటిల్కి హోల్స్ చేసి ఓ నొక్కుతూ ఉంటారు అలా కాకుండా కింద ఒక హోలు పైన ఒక హోల్ చేయండి రెండు హోల్స్ చేయండి రెండు హోల్స్ చేసి రెండు హోల్స్ ఒకేసారి ఇలా క్లోజ్ చేసి ఉంచుకొని పట్టుకొని ఉంచుకొని ఒకేసారి తీయండి ఏది ఎక్కువ దూరం పడుతుందో వాటర్ చూడండి ఆ వాటర్ ఎక్కువ దూరం పడినప్పుడు ఎక్కువ ఫోర్స్లో పడినప్పుడు ఆ టర్బైన్స్ అనేవి మూవ్ అవుతాయి వాటర్ గురించి చెప్పాం కదా టర్బైన్స్ మూవ్ అయినప్పుడు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని అది పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ అన్నమాట నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ దట్ ఎన్ ఆబ్జెక్ట్ హ్యాస్ డ్యూ టు ఇట్స్ మోషన్ ఆర్ ఇట్ ద ఎనర్జీ దట్ స్టోర్ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మూవింగ్ ఏ కార్ ప్రొసెసెస్ మెకానికల్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ మోషన్ కంప్రెసర్ స్ప్రింగ్ అండ్ స్ట్రెచ్ రబ్బర్ బ్యాండ్స్ ఆర్ ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టోర్ మెకానికల్ ఎనర్జీ ఈ మెకానికల్ ఎనర్జీలో ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కూడా యూజ్ అవుతుందంట ఈ గుడ్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మెకానికల్ ఎనర్జీకి స్ప్రింగ్ స్ప్రింగ్ రబ్బర్ బ్యాండ్ స్ప్రింగ్ ఏం చేస్తాం మనం దాని మీద ఫోర్స్ అప్లై చేసి నొక్కుతాం నొక్కినప్పుడు నొక్కి ఇలా వదిలేయగానే ఏమవుతుంది స్ప్రింగ్ మళ్ళీ అదే పొజిషన్లోకి వచ్చేస్తుంది అలాగే రబ్బర్ బ్యాండ్ కూడా మనం సాగదీస్తాం సాగదీసినప్పుడు అది సాగుతుంది మళ్ళీ వదిలేసామనుకోండి యాస్టిస్ మళ్ళీ అదే పొజిషన్లోకి వచ్చేస్తుంది అది దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ నెక్స్ట్ డూన్ డాక్యుమెంట్ తర్వాత చెప్తాను హీట్ ఎనర్జీ గురించి చెప్తాను చూడండి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎనర్జీ ఆల్రెడీ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి స్టీమ్ ఇంజిన్ అనేది మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి హీట్ ఎనర్జీ
It is the one of the most important form of energy. It is very important energy. We get heat energy from the sun. We already heat ekkadi chostunda cheppanu sun nunchi vastundani cheptunnam kada manam. ఈ హీట్ ఎనర్జీలో సన్ నుంచి వచ్చినప్పుడు బై బర్నింగ్ ఫ్యూయల్స్ లైక్ వుడ్ కోల్ అండ్ కిరోసిన్ వి గెట్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సన్ అండ్ బై బర్నింగ్ ఫ్యూయల్ లైక్ వుడ్ కోల్ అండ్ కిరోసిన్ మనం చెక్కని కాల్చినప్పుడు బొగ్గు వస్తుంది అలాగే ఆ కోల్ అండ్ కిరోసిన్ ఎలక్ట్రిసిటీ ఆల్సో ప్రొడ్యూసెస్ హీట్ కరెంట్ కూడా ఏమి ఉత్పత్తి చేస్తుంది హీట్ని ఉత్పత్తి చేస్తుంది We use heat energy for cooking food. ఈ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఏం చేస్తాం కుక్ ఫుడ్ వంటలు చేస్తాం కదా కట్టెల పొయ్యి మీద మనం వంట చేస్తాం కదా చేస్తామా అలాగే కిరోసిన్ కిరోసిన్ ని యూజ్ చేసుకొని కూడా మనం వంట చేస్తాం కదా కిరోసిన్ స్టవ్ చూసారు ఎప్పుడైనా మీరు కిరోసిన్ ఈ కిరోసిన్ ని యూజ్ చేసుకొని కూడా మనకి హీట్ ఎనర్జీ అనేది వస్తుంది తర్వాత మూవింగ్ ఇంజన్స్ ఆర్ హీటింగ్ వాటర్ అండ్ ఈవెన్ అవర్ హోమ్స్ ఈ మనం కుక్ని ఫుడ్ని కుక్ చేసుకుంటాం అలాగే వాటర్ని హీట్ చేసుకుంటాం ఇలాంటివన్నీ మనకి హీట్ ఎనర్జీ నుంచే వస్తాయి ఆల్రెడీ మనకి స్టీమ్ ఇంజన్స్ ఇప్పుడు మనకి అన్ని ఎలక్ట్రికల్ ఇంజన్సే ఉన్నాయి మనకి రైలు కానీ ఇటువరకు రోజుల్లో స్టీమ్ ఇంజన్స్ ఉండేవి బొగ్గు వేసేవాళ్ళమాట ఆ బొగ్గు వేసిన తర్వాత ఆ హీట్తోనే అవి మూవ్ అయ్యేవి నెక్స్ట్ లైట్ ఎనర్జీ Light energy. Light is an important form of energy. We get light energy from natural sources such as sun, moon. Manki ekkadi nunchi vastundi sun nunchi moon nunchi vastundi light. Avuna stars as well as man-made sources. Stars. Ivanni enti natural sources. Natural sources తర్వాత మనకి మ్యాన్ మేడ్ థింగ్స్ కూడా అంటే మనుషులు చేసే వస్తువులతో కూడా మనకి లైట్ ఎనర్జీ అనేది వస్తుంది ఇప్పుడు సపోజ్ బల్బ్ ఉంది బల్బ్ నుంచి కూడా మనం వెలుతురు వస్తుంది అంటే లైట్ వస్తుంది ఇంకా ఓకే ఈ లైట్ ఎనర్జీ మనకి నేచురల్ సోర్సెస్ ఉన్నాయి సన్ మూన్ స్టార్ వీటన్నిటిని న్యాచురల్ సోర్స్ అలాగే మ్యాన్ మేడ్ సోర్సెస్ కూడా ఉన్నాయి ఏమిటివి లైట్స్ ట్యూబ్ లైట్స్ అలాగే మనకి బ్యాటరీ లైట్స్ ఇలాంటివన్నీ ఎవరు చేశారు మ్యాన్ మేడ్ చేశారు కానీ న్యాచురల్గా ఉన్నాయి మాత్రం సన్ మూన్ అండ్ స్టార్స్ వీటి నుంచి కూడా మనకి లైట్ అనేది వస్తుంది కాబట్టి అది లైట్ ఎనర్జీకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు క్యాండిల్స్ ఇవన్నీ మ్యాన్ మేడ్ సోర్సెస్ సచ్ యాస్ క్యాండిల్స్ బల్బ్స్ ఎక్సెట్రా దీస్ ఆర్ మ్యాన్ మేడ్ సోర్సెస్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ Electrical energy. The energy that we get from electricity is called electrical energy. Current nunchi vachedi. Electricity nunchi vachedanni electric energy antaru. Ee electric energy ni use chesukoni em work chestay anta electrical gadgets like bulbs, fans, iron and televisions work using electric. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ ఎనర్జీ కరెంటుని యూజ్ చేసుకొని ఈ అప్లయన్సెస్ వర్క్ అవుతాయి అన్నమాట ఓకే నెక్స్ట్ సౌండ్ ఎనర్జీ సౌండ్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ వెన్ ఆబ్జెక్ట్ వైబ్రేట్ ఆర్ మూవ్ అప్ అండ్ డౌన్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఎట్ great speed that is in a rapid to and fro motion for example when we play the violin as we press its strings they vibrate and produce sound ipudi sound energy kuda oka type of energy anata ee energy ela avutundante objects ni vibrate chesinappudu gaani lekapothe move chesinappudu paiki kindiki jarigapudu gaani munduki venaki jarugutunappudu gaani oka great speed lo avi సౌండ్ అనేది క్రియేట్ చేస్తాయి ఆ సౌండ్ క్రియేట్ చేసినప్పుడు అది కూడా ఒక రకమైన ఎనర్జీ వైబ్రేట్ అవుతుంది అనమాట దే వైబ్రేట్ అండ్ ప్రొడ్యూస్ సౌండ్ అవి వైబ్రేట్ అయ్యి సౌండ్ని ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ ఆల్రెడీ మనకి వయోలిన్ కనిపిస్తుంది కదా
వైలిన్ లో అమ్మ ఏం చేస్తుంది ఆ స్ట్రింగ్స్ ని మూవ్ చేస్తుంది ఆ మూవ్ చేసినప్పుడు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది తర్వాత కెమికల్ ఎనర్జీ ద ఎనర్జీ ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫుడ్ వి ఈట్ ఆర్ ఇన్ ఆయిల్ ఈ కెమికల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందంట ఫుడ్ మనం తీసుకునే ఆయిల్ కోల్ ఈవెన్ ద బ్యాటరీస్ బొగ్గు అలాగే బ్యాటరీస్ ఉంటాయి మన క్లాక్లో వేస్తాం కదా బ్యాటరీస్ అలాగే రిమోట్లో వేస్తాం బ్యాటరీస్ ఆ బ్యాటరీస్లో కెమికల్ ఎనర్జీ ఉంటుందంట వి యూస్ ఇన్ అవర్ టాయ్స్ అండ్ కార్స్ బొమ్మల్లో కూడా వేస్తాం కదా మనం బ్యాటరీస్ ఫర్ ఎగ్జాంపుల్ బై బర్నింగ్ కోల్ ద కెమికల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కోల్ గెట్స్ చేంజ్డ్ టు హీట్ అండ్ లైట్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు సపోజ్ మనం బ్యాటరీస్ వేస్తున్నాం కదా వేసినప్పుడు అది ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి ఆ ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నప్పుడు అదేమవుతుంది కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా చేంజ్ అయ్యి అది గెట్స్ చేంజ్డ్ హీట్ హీట్ అండ్ లైట్ హీట్ని లైట్ని ఇస్తాయి ఇట్ ఆల్సో యూస్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇంకా జనరేటర్తో కరెంట్ని కూడా పుట్టించవచ్చట ఇది కెమికల్ ఎనర్జీ అంటే మనకి సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ అలాగే జియోథర్మల్ ఎనర్జీ కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి కైనెటిక్ ఎనర్జీ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు రోలింగ్ ఏ బాల్ మూవింగ్ కార్ పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీకి వాటర్ బాటిల్కి టూ హోల్స్ చేయమన్నా కదా పైన ఒకటి కింద ఒకటి అది కూడా ఎగ్జాంపుల్ అన్నమాట అంటే మనం బ్రిడ్జెస్ దాకా వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే యాక్టివిటీ చేసుకోవచ్చు మెకానికల్ ఎనర్జీ స్ప్రింగ్ రబ్బర్ బ్యాండ్ వాటిని మూవ్ చేసినప్పుడు సేమ్ అదే పొజిషన్లోకి వచ్చేస్తాయి హీట్ ఎనర్జీ కుక్ ఫుడ్ ఫుడ్ని కుక్ చేసినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది వుడ్ని కాల్చినప్పుడు ఫుడ్ అవుతుంది కదా మనకి అలాగే కిరోసిన్తో కూడా తర్వాత లైట్ ఎనర్జీ సన్ మూన్ స్టార్స్ నుంచి మనకి లైట్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంకా మ్యాన్మేడ్ని తయారు చేసిన వస్తువులు అవేంటివి క్యాండిల్ బల్బ్స్ నుంచి కూడా మనకి లైట్ అనేది వస్తుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ కరెంటుతో ఏ అప్లయన్సెస్ అయితే యూజ్ అవుతాయో దాని నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ చెప్పొచ్చు సౌండ్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీలో ఏదైనా వస్తువుని వైబ్రేట్ చేయడం కానీ అప్ డౌను అలాగే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అలా మూమెంట్ ఇవ్వడం వల్ల కూడా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని సౌండ్ ఎనర్జీ అనొచ్చు అలాగే కెమికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ అంటే మనకి బ్యాటరీస్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ ఎనర్జీస్ ఆ బ్యాటరీస్ ఎక్కడుంటాయి మనకి రిమోట్స్లోను క్లాక్లోను టాయ్ కార్స్లోను వీటన్నిటిలోను మనం ఈ కెమికల్ ఎనర్జీని యూజ్ చేస్తాం కెమికల్ ఎనర్జీని యూజ్ చేస్తాం ఓకే మీరు వర్క్ బుక్ తీయండి అమ్మ ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 37 ఆల్రెడీ 2-3 క్వశ్చన్స్ అంటే 2-4 క్వశ్చన్స్ చదివా ఇప్పుడు 5th క్వశ్చన్ చదువుదాం పేజ్ నెంబర్ 37 పేజ్ నెంబర్ 37లో 5th క్వశ్చన్ డ్రా డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై ఇన్ ద బాక్స్ గివెన్ బిలో ఆల్సో రైట్ ఏ సెంటెన్స్ ఆన్ ఈచ్ స్టేజ్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటి ఎగ్ స్టేజ్ తర్వాత లార్వా నెక్స్ట్ ప్యూపా నెక్స్ట్ అడల్ట్ బటర్ఫ్లై ఫస్ట్ ఎగ్ స్టేజ్ అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తుంది ఎగ్స్ టైనీ ఎగ్స్ ఆర్ లేడ్ బై ద ఫీమేల్ బటర్ఫ్లై ఏది పెడుతుంది ఆడ బటర్ఫ్లై అనేది పెడుతుంది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 డేస్ 5 డేస్ తర్వాత ఏమవుతాయి టైనీ వర్మ్స్ లైక్ క్రీచర్ హ్యాచ్ ఫ్రమ్ ద ఎగ్స్ ఒక 5 డేస్ తర్వాత దాంట్లో నుంచి క్రీచర్స్ లాంటివి ఫామ్ అవుతాయి ఎగ్స్లో నుంచి నెక్స్ట్ లార్వా ద లార్వా ఆఫ్ ఎ బటర్ఫ్లై ఈజ్ కాల్డ్ ఏ క్యాటర్పిల్లర్ ఈ లార్వా ఆఫ్ బటర్ఫ్లైని ఏమన్నాం మనం క్యాటర్పిల్లర్ ఇట్ ఈస్ ద ప్రైమరీ ఈటింగ్ అండ్ గ్రోయింగ్ స్టేజ్ ఆఫ్ ద బటర్ఫ్లై ఈ స్టేజ్లో ఏం చేస్తుంది అది ఎక్కువ తింటుంది తర్వాత గ్రో అవుతుంది నెక్స్ట్ ప్యూపా ఇట్ ఈస్ ద ఫుల్లీ గ్రోన్ క్యాటర్పిల్లర్ స్టేజ్ విచ్ ఈస్ గెట్టింగ్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్సైడ్ ఏ క్రిసాలిస్ ఇది ఫుల్గా గ్రో అయిన క్యాటర్పిల్లర్ స్టేజ్ అనమాట ఇది ఏం చేస్తుంది గెట్టింగ్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్సైడ్ ఏ క్రిసాలిస్ క్రిసాలిస్లోకి ఉండిపోతుంది అనమాట బటర్ఫ్లై బటర్ఫ్లై ఎమర్జెస్ ఫ్రమ్ ద ప్యూపా ప్యూపా ఇట్ లేస్ ఎగ్స్ అండ్ లైఫ్ సైకిల్ బిగిన్స్ ఆల్ ఓవర్ అగైన్ ఇప్పుడు ఎగ్ నుంచి ఎలా బటర్ఫ్లై అయింది మళ్ళీ ఎలా
బటర్ఫ్లై మళ్ళీ ఆ బటర్ఫ్లై ఎగ్స్ పెట్టింది ఆ స్టేజ్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్యూపా స్టేజ్లో ఈ మనకి క్రిసాలిస్ అనేది స్టేజ్ వస్తుంది. ఈ క్వశ్చన్ చదవాలమ్మా, ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ చెప్పుకుందాం. బాయ్ అమ్మా.